నమ్మకాన్ని ఎవడైనా విమర్శించవచ్చు, నమ్మకాన్ని ఎవడైనా అంగీకరించవచ్చు, కానీ నిజాన్ని విమర్శించే హక్కు ఎవడికీ లేదు. ఎందుకు? నిజం ఈజ్ ఎ నిజం ఫర్ నాస్తిక, నిజం ఈజ్ ఎ నిజం ఫర్ ఆస్తిక. కాబట్టి గీత మాట్లాడింది నమ్మకం కాదు, నిజాన్ని మాట్లాడుతుంది. నాస్తికుడైనా అంగీకరించాలి, ఆస్తికుడైనా అంగీకరించాలి. భగవద్గీత మాట్లాడింది నమ్మకాల గురించి మాట్లాడలేదు. భారతీయ సంస్కృతిలో దేవుడే వచ్చి మాట్లాడాడు, గీతా సుగీతా కర్తవ్య కిమన్యైహి శాస్త్ర విస్తరైహి. కాబట్టి స్వయంగా పరమాత్ముడే దిగొచ్చి మనకు మాట్లాడినటువంటి గీత ఇది. నమ్మకంతోటో, మూఢ ఆచారాలతోటో, లేకపోతే ఏదో కాలక్షేపానికో చెప్పుకున్నటువంటి గీత కాదు. గుర్తుపెట్టుకోండి, యుద్ధం చేయడానికి సమయం తక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో చెప్పినటువంటి గీత. కర్తవ్యాన్ని సూచించింది గీత, ధర్మాన్ని ప్రబోధించింది గీత. కానీ కర్తవ్యము ధర్మము చెబుతూ ఒక మనిషిని పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి పెంచింది గీత. అందుకనే గీత సుగీత కర్తవ్య కిమన్యైహి శాస్త్ర విస్తరైహి. అందుకనే ఈ భగవద్గీత రెండు అంశాలుగా మనతో మాట్లాడుతుంది. ఒకటి, రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి జీవన విధానం. ఒక విధానం లేకపోతే మన జీవితం ఏమిటనేటువంటిది మనకు తెలియదు. అలాగనే మనం బ్రతుకుతున్నాము అని అంటే మన బ్రతుకుకి జీవన విధానం ఒకటి ఉంది. ఆ జీవన విధానాన్ని మనం తెలుసుకోవాలి. సపోజ్ ఇప్పుడు కారు నడపడం బాగా అర్థమైపోయింది అనుకోండి, ఇప్పుడు కారు తీశాడు అనుకోండి, ఎక్కడికనంటే ఊరికి నెల నడుపుకుంటూ పోతున్నాను అన్నాడు కదా. దెర్ ఇస్ అ డెస్టినేషన్, పలానా చోటుకి వెళుతున్నానంటాడు. అంటే నేను ఇక్కడి నుండి ఇంకో చోటికి ప్రయాణమై వెళ్ళాలి అంటే నా గమ్యస్థానం ఒకటి ఉంది. గమ్యానికి చేరడానికి వాహనాన్ని ఉపయోగించుకుంటున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఆ వాహనాన్ని తెలిసి ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని ఉండాలి. రెండవది, ఆ వాహనాన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకుని దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుని దాన్ని కనుక నేను నా విధానాన్ని తెలుసుకుని నడిపితే నన్ను ఆ వాహనం గమ్యానికి చేరుస్తుంది. అలాగనే గుర్తుపెట్టుకోండి, శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం కూడా నాకు ఒక ధర్మ సాధనం, ఒక వాహనం. కాబట్టి నేను ఎలా జీవించాలో ఈ లోకంలో ఆ విధానాన్ని నాకు నేర్పుతుంది గీత. రెండోది, నా లక్ష్యమేమిటో, నా గమ్యమేమిటో అది కూడా నేర్పుతుంది గీత. లక్ష్యం లేకపోతే జీవితం నిర్లక్ష్యం, విధానం లేకపోతే జీవితం గమ్యానికి చేరదు. కాబట్టి జీవన విధానము, జీవిత లక్ష్యము, ఇవి రెండింటినీ ట్యూన్ చేసి పెడుతుంది భగవద్గీత. అందుకనే జీవన విధానానికి జ్ఞానం కావాలి, జీవిత లక్ష్యానికి విజ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానము విజ్ఞానము ఈ రెండింటిని అందిస్తుంది భగవద్గీత. అందుకని భగవద్గీతని మనం ప్రతి కోణాన్ని ముట్టుకుని చూస్తే, బాగా ఆలోచించండి, రామాయణంలో రాముడి యొక్క కథ, భాగవతంలో కృష్ణుడు కథాకారుడు, అక్కడ భారతంలో పాండవులు కౌరవులు వీళ్ళ యొక్క కథాంశం ఉంటుంది, పురాణాల్లో ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క దైవము, ప్రతి సబ్జెక్టుకి ఒక మ్యాటర్ ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది, దానికి ఒక వ్యక్తి ఉంటాడు. కానీ ఇక్కడ భగవద్గీతకి గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు అందించినటువంటి భగవద్గీత, దీనికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎవరు అని అంటే నేనే, మనమే దీనికి సబ్జెక్ట్ మ్యాటర్. ఇది మన గురించే మాట్లాడాడు ఆయన. ఎందుకని, ఆయన గురించి పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు, అలంకారాలు అన్నీ వచ్చాయి. అన్నీ వచ్చిన తర్వాత కృష్ణుడు చూశాడు, ఇన్ని వచ్చినా ప్రయోజనం లేదు, ముందు వాడికి వాడెవడో నేను తెలియజేయాలి. శ్రద్ధావాన్ భజతే యో మాం సమయుక్త తమో మతః. అంటే ప్రతి అణువు నిండి ఉన్నటువంటిది సత్యం, అదే పరమాత్మ. బాగా ఆలోచించండి. నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి భగవంతుడు అంతా ఉన్నాడన్నారు కదా, మరి భగవంతుడు అంతా ఉంటే ఎలాగండి చూడడం అని అడిగాడు ఆయన. నాకు ఈ బుక్ కనపడుతుంది, భగవంతుడు కనబడట్లేదు స్వామి. నాకు ఈ మైకు కనపడుతుంది, భగవంతుడు కనపడట్లేదు స్వామి. ఈ బల్ల కనపడుతుంది, నాకు భగవంతుడు కనపడట్లేదు స్వామి. నాకు కుర్చీ కనపడుతుంది, భగవంతుడు కనబడట్లేదు. నిజాన్ని చూపించగలుగుతుంది, నిజాన్ని ఆవిష్కరించగలుగుతుంది శాస్త్రం అంటున్నారు కదా, మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు నాకు ఈజీగా కనపడాలి కదా. అంతటా ఉన్నవాడిని చూడడం చాలా ఈజీ కదా, ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడంటే దానికి నేను చాలా తాపత్రయపడాలి. ఒకవేళ నేను ఇక్కడ తాపత్రయపడ్డా, మన పురాణం ఏముంటుంది, నువ్వు చనిపోయిన తర్వాత నేను పైకి తీసుకెళ్తారని. అది బెనిఫిట్ ఆఫ్ డౌట్. నేను ఇక్కడ చేసిందంతా మంచో కాదో నాకు తెలియదు. ఒకవేళ చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్తానో, దారి తప్పి ఇంకో చోటుకు వెళ్తానో తెలీదు. లేదు కైలాసానికి వెళతానో లేదో తెలీదు, వైకుంఠానికి వెళతానో లేదో తెలీదు, అంత పుణ్యం నేను చేయగలనో లేదో తెలీదు. కాబట్టి భగవంతుడు ఎక్కడో ఉన్నాడంటే మీరు అన్నట్టు అది నమ్మకంగా మిగిలిపోతుంది. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడన్నప్పుడు నాకు కనబడట్లేదు ఎందుకని, అంతటా ఉన్నప్పుడు నాకెందుకు కనబడట్లేదు. జ్ఞానము అన్నిటినీ విభజించి చూపిస్తుంది,
విజ్ఞానము అన్నింటిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని సూచిస్తుంది విజ్ఞానం. కాబట్టి జ్ఞానం విభజించి చూపిస్తుంది, వేరుపాటుతనంతో ఇది వేరు అది వేరని చూపిస్తుంది. కానీ విజ్ఞానం అన్నింటిలో నిండి నిబిడీకృతమైనటువంటి తాత్విక అంశాన్ని తెలియచేస్తుంది. కాబట్టి జ్ఞానము అనంటే పదార్థం గురించి తెలుసుకునేది జ్ఞానం, విజ్ఞానము అనంటే యథార్థం గురించి తెలుసుకునేది విజ్ఞానం. కాబట్టి మనం పదార్థం దాకా వెళ్లి ఆగిపోకుండా ఇంకొక అడుగు ముందుకు వెళితే యథార్థం ఆవిష్కృతమవుతుంది. దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయాన్ని ముగిస్తూ చెప్తూ, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన. బాగా ఆలోచించండి, ఆ విజ్ఞానాన్ని పొందడానికి ప్రిపేర్నెస్ కావాలి. అలాగని ఈరోజు మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, ఇదేమిటనంటే మైక్ అని చెప్పగలుగుతున్నారంటే జ్ఞానముంది. దట్స్ వై యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఇదేమిటనంటే ఇది పలానా వస్తువు అని చెప్తున్నాం. యు ఆర్ ఆబ్జెక్టిఫైయింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాలెడ్జ్ ప్రిన్సిపల్. నాలెడ్జ్ ప్రిన్సిపల్ అది. ఇది వస్తువు, ఇది చెట్టు, ఇది పుట్ట అని మనం డిఫరెన్షియేట్ చేసి ప్రతిదాన్ని మనం చెప్పగలుగుతున్నాం, ప్రతిదాన్ని చూడగలుగుతున్నామనంటే జ్ఞానం. కానీ ఇది పదార్థం వరకు వెళ్లి ఆగుతుంది. కానీ పదార్థాన్ని దాటి మనం కనుక ముందుకెళ్లాలి అనంటే అక్కడ విజ్ఞానం కావాలి యథార్థాన్ని గుర్తించడానికి. భగవంతుడు కూడా మనందరికీ ఒక నమ్మకంగా మిగిలిపోయాడు. రాముడు రూపంలో మిగిలిపోయాడు, కృష్ణుడు రూపంలో మిగిలిపోయాడు, నారాయణుడు రూపంలో మిగిలిపోయాడు, శివుడి రూపంలో మిగిలిపోయాడు. అందుకని నేను ఒక ఇంటికి వెళ్ళాను, హే నువ్వు శివుణ్ణి పూజిస్తున్నావు కదా, దేవుడంటే శివుడా అని అడిగాను. హే స్వామి, దేవుడంటే శివుడండి, విష్ణువు కూడా దేవుడే అన్నాడు. ఆ విష్ణువు కూడా దేవుడేనా, మరి ఇదేమిటన్నాను. గణపతి స్వామి అన్నాడు. ఓ అది ఏమిట్రా అన్నాడు. అది దేవుడే స్వామి అన్నాడు. హే ఇదేమిటి అన్నాను. శ్రీచక్రం స్వామి అన్నాడు. ఇదేమిట్రా అన్నా. అమ్మవారు స్వామి శ్రీచక్రం అన్నాడు. ఇదేమిటి అని అడిగాను. అది కూడా దేవుడే అన్నాడు. ఓ అలా కాదురా, రాముడు దేవుడా, శివుడు దేవుడా, విష్ణు దేవుడా, శ్రీచక్రం దేవుడా, గణపతి దేవుడా, ఎవర్రా దేవుడనంటే స్వామి అంత దేవుడే. వాడు ఎక్స్ప్లెనేషన్ మీరు చూడాలి అసలు. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్ విత్ ఎ గ్రేట్ ఫోర్స్ అన్నమాట. చాలా నాకు ఆనందం కలిగింది. అలా కాదురా, ఏది దేవుడు చెప్పు. ఇదేమిటి అని అడిగాను. రాముడండి అన్నాడు. మళ్ళీ ఇదేమిట్రా అన్నాడు. శివుడండి, కనబడట్లేదా అన్నాడు. బాగా చూడండి, ఇదేవిడరా అన్నారు. విష్ణు అండి అన్నాడు. ఇదేమిట్రా అన్నాను. గణపతి అన్నాడు. ఇదేమిట్రా అన్నాను. శ్రీచక్రం అమ్మవారు అన్నాడు. హే మరి ఇది అమ్మవారు అంటున్నావు, ఇది శివుడు అంటున్నావు, ఇది విష్ణు అంటున్నావు, ఇది గణపతి అంటున్నావు, ఇది రాముడు అంటున్నావు, ఇది కృష్ణుడు అంటున్నావు, ఇది సుబ్రహ్మణ్య స్వామి అంటున్నావు, దేవుడు ఎవర్రా అన్నారు. హే స్వామి అంతా దేవుడే అన్నాడు. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు. అందులో 6 అధ్యాయాలు మొదటి సెట్ ఆఫ్ 6 చాప్టర్స్. ఈ 6 అధ్యాయాలు కూడా కర్మ అనేటువంటి అంశం మీద మాట్లాడుతుంది. ఈ 7వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు, 12వ అధ్యాయం వరకు ఈ 2వ షట్కం ఏదైతే ఉందో ఇది భక్తి గురించి మాట్లాడుతుంది. 3వది 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు జ్ఞానం గురించి మాట్లాడుతుంది. దీని యొక్క చిన్న ఒక అంశం మీ ముందు పెడతారు. కర్మ గురించి మాట్లాడినప్పుడు మామూలుగా అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ధ్యాన యోగము అని 6 అధ్యాయాలు. 7వ అధ్యాయం నుంచి చూస్తే జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, ఇవి 12 అధ్యాయాల వరకు అయిపోయింది. ఈ 13వ అధ్యాయం నుండి అధ్యాయాల పేర్లలో చిన్న చిన్న మార్పులు వస్తాయి. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము. అంటే విభాగము విభాగము అనేటువంటి ఆ శబ్దం ప్రయోగమే మనకు చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని ఇస్తుంది. విభాగము అనంటే విభజన, అంటే కలగా పులగంగా ఉన్నటువంటి దాన్ని విభజించి ఇది 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 అని
విడగొట్టి డ్రాయింగ్ ఏ లైన్ బిట్వీన్ టూ థింగ్స్, ఏ రెండు అంశాలు కలిసిపోయినటువంటి దాన్ని విడగొట్టి ఆ విభజించినటువంటి అంశాలను మనకు తేటతెల్లంగా చూపించడం, ఇది ఒక జ్ఞానానికి మాత్రమే ఇలా కుదురుతుంది. ఎందుకనంటే మన బుద్ధిలో తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి, అంతేకాదు తెలిసి తెలియకుండా అపోహలు కూడా ఉంటాయి లోపల. కాబట్టి మూడు రకాల అంశాలు ఉంటాయి బుద్ధిలో. తెలిసిన అంశము ఉంటుంది, తెలియని అంశము ఉంటుంది. కొంతమందిని ఏదైనా అడిగారు అనుకోండి, నాకు తెలుసండి ఇది చాలా క్లియర్గా తెలుసని చెప్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా వాళ్ళకి తెలియని అంశం అడిగామనుకోండి, నాకు తెలియదండి అంటారు. కొన్నిసార్లు మనమే రెస్పాండ్ అవుతుంటాం, అంటే అపోహల్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాం, ఇదేమోనండి, అదే ఉంటుందేమోనండి, ఇలాగేమోనండి. అంటే అది తెలిసి తెలియని అంశం, అంటే తెలిసిన అంశం ఒకటి, తెలియని అంశం ఒకటి, తెలిసి తెలియకుండా కలబడిపోయి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిపోయి క్లబ్ అయిపోయి లోపల కన్ఫ్యూజన్ తోటి ఒక అపోహ క్రియేట్ అవుతుంది. కాబట్టి జ్ఞానము అజ్ఞానము ఈ రెండిటికి మధ్యలో ఇంకొకటి ఉంది, అపోహనము అని ఒకటి ఉంది. అందుకనే భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యః వేదాంతకృద్ వేద విదేవచాహం అంటాడు ఆయన. అంటే అపోహనం అంటే సంస్కృతంలో అపోహనం అంటే మరిచిపోవడం అని అర్థం, బట్ మనకు తెలుగులో అపోహ అనంటే కన్ఫ్యూజన్, అపోహపడ్డానండి అంటే కన్ఫ్యూజన్ అయ్యానని అర్థం. అందుకనే సంస్కృత పదాలు కొన్ని అర్థాలు ఉంటాయి, దాన్ని డైరెక్ట్గా తెలుగులో అన్నింటినీ అలా చెప్పలేము. కాబట్టి అపోహనం అంటే తెలియకపోవడం, స్మృతి అంటే జ్ఞానం అనంటే తెలియడం, ఇది రెండే కాకుండా లోపల తెలిసి తెలియనటువంటి అంశం ఒకటి ఉంటుంది. ఇది బుద్ధి మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి బుద్ధి యొక్క ఫ్యాకల్టీ. ద ఫ్యాకల్టీ ఆఫ్ ఇంటెలెక్ట్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ ఓన్లీ దీస్ త్రీ థింగ్. తెలిసింది తెలుసని చెప్తుంది, తెలియంది నాకు తెలియదని చెప్తుంది, లేదు తెలిసి తెలియకుండా ఉండేటువంటి అపోహనాన్ని కూడా ఇలాగ అయ్యుండొచ్చేమోనండి, ఇలాగేమోనండి అని కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానము అనేటువంటి అంశం దగ్గర ఈ అపోహనం ప్రధానమైనటువంటి అంశం. అంటే తెలిసి తెలియంది రెండు కూడా కలబడిపోయి ఉన్నాయి, వాటిని విభజించి చూపిస్తున్నాడు ఆయన. ఇదిగో ఇది సంబంధం లేనిది, ఇది నీ యొక్క స్వరూపం, ఇది నీ స్వరూపం కాదు, ఇది నీ స్వరూపమని క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం. అంటే క్షేత్రము ఇది, క్షేత్రజ్ఞుడు వీడు, కాబట్టి నువ్వు క్షేత్రం కాదు, నువ్వు క్షేత్రజ్ఞుడివి అని విభజన చేసి చెప్తుంది. కాబట్టి ఇలాగా 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనకు ఈ 6 అధ్యాయాల్ని కూడా జ్ఞాన షట్కం అన్నారు. అంతేకాకుండా 13వ అధ్యాయం నుండి భగవద్గీత చాలా ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా ఒక తత్వాన్ని తీసుకుని దాని మీద చాలా ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటుంది భగవద్గీత. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీత 12 అధ్యాయాల వరకు జ్ఞానాన్ని అక్కడక్కడ అక్కడక్కడ బోధించినప్పటికీ జ్ఞానాన్ని ప్రతి అధ్యాయంలో బోధించాడు భగవద్గీతలో పరమాత్మ. ఈ అధ్యాయంలో జ్ఞానం లేదు, ఈ అధ్యాయంలో ఇది లేదని లేదు, ప్రతి అధ్యాయంలో కర్మ గురించి చెప్పారు, భక్తి గురించి చెప్పారు. జాగ్రత్తగా వినండి, జ్ఞానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి అధ్యాయంలో కర్మ, భక్తి, జ్ఞానం మూడు అంశాలు చర్చించారు. కాకపోతే మొదటి 6 అధ్యాయాల్లో ఎక్కువ పోర్షన్ ఎలాబొరేట్ గా కర్మ గురించే చెప్పారు. 2వ షట్కంలో 6 అధ్యాయాల్లో ఎలాబొరేట్ గా భక్తి గురించి చెప్పాడు ఆయన. 3వ షట్కంలో ఎలాబొరేట్ గా పూర్తి ఎక్కువ శ్లోకాలని జ్ఞానానికే కేటాయించారు ఆయన. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం అనేటువంటి పేరుతోటి ఈ అధ్యాయం అంతా నడుస్తుంది. మీకు ఒక చిన్న ఒక కాన్సెప్ట్ చెప్తాను. నేను ఒక కర్మ చేయాలన్నా జ్ఞానం ఉండాలి. సపోజ్ ఈ మైక్ని నేను హ్యాండిల్ చేయాలంటే దెర్ ఇస్ ఎ సెన్స్. నేను ఈ మైక్ని ఇక్కడ కొంతమంది మనం చూస్తుంటాం, మాట్లాడేటప్పుడు మైక్ ఇలా పెట్టుకుంటుంటారు, కొన్నిసార్లు మర్చిపోయేటో మైక్ ఇలా వెళ్ళిపోతుంటుంది, మాట్లాడుతూ ఉంటారు, మాటలు దాంట్లో వినపడవు సరిగ్గా. ఏమండి కొద్దిగా నేరుగా పెట్టుకోండి అని చెప్పవలసి వస్తుంది. కొంతమంది ఏకంగా నోట్లో మింగేటట్టు పెట్టుకుంటారు, అది బొయ్యి 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 బొయ్యమైన అరుపును చప్పుడు వేరే రకమైన శబ్దం వస్తుంది. కొంతమంది దూరంగా పెట్టి చెప్పుకుంటూ పోతుంటారు, వాళ్ళు పట్టించుకోరు, అవతల వాళ్ళకి వెళుతుందా లేదా అని ఆలోచించరు. అంటే దెర్ ఈజ్ ఎ సెన్స్ ఫర్ దట్, దిస్ ఎ సెన్స్. అంటే యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ ఆపరేట్ దిస్. ప్రతిదాన్ని దేన్ని ఏ కర్మ మనం చేస్తున్నా గుర్తుపెట్టుకోండి, నడుస్తున్నాము అని అంటే దెర్ ఈజ్ ఎ జ్ఞానం ఇన్వాల్వ్డ్.
దేనైనా ఒకటి చూస్తున్నాము అని అంటే దేర్ ఇస్ ఎ జ్ఞానం ఇన్వాల్వ్డ్. కాబట్టి ఏ కర్మ మనం చేసినా కర్మకు ఆధారం జ్ఞానం, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది భక్తి అన్నాం, భక్తి కూడా జ్ఞానం లేకపోతే అది మూఢమైపోతుంది, మూఢభక్తి అయిపోతుంది. జ్ఞానం ఉంటేనే ఆ భక్తికి కూడా సార్థకత. అందుకనే కర్మకైనా జ్ఞానం కావాలి, భక్తికైనా జ్ఞానం కావాలి. జ్ఞానం ఈజ్ ఇనవిటబుల్ ఫర్ ఎనీథింగ్ అట్ ఎనీ ప్లేస్. జ్ఞానం అనేది లేకుండా ఏది జరగదు, అసలు ఏది ఒక్క ఇంచ్ ఏది కదలడానికి లేదు. కాబట్టి జ్ఞానానికే ప్రాధాన్యత ఇవ్వబడింది శాస్త్రంలో. కాబట్టి అటువంటి జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. అసలు జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏమిటి అనేటువంటి ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి విభజనని చాలా అద్భుతంగా తీసుకొచ్చి ఈ అధ్యాయం మనకు చెప్తుంది. దాని గురించి చూస్తూ మొట్టమొదటి శ్లోకం, అథ సప్తమోధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగ. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. ఇక్కడ ఈ అధ్యాయాన్ని బిగినింగ్ సహజంగా ఏంటంటే కొన్ని కొన్ని అధ్యాయాల్లో అర్జునుడు తోటి ప్రారంభమవుతుంది. అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు, ఇంకక్కడి నుంచి కృష్ణుడు సమాధానం చెప్పుకుంటూ వెళ్తాడు. కానీ ఈ అధ్యాయంలో అర్జునుడికి అవకాశం ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఆయనే మొదలుపెట్టాడు. ఎందుకనంటే ఆరో అధ్యాయంలో ఏడో అధ్యాయానికి కావలసినటువంటి భూమిక అక్కడ పునాది వేశారు ఆయన. ఇక్కడ యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమత. అంటే ఆరో అధ్యాయం ఎండింగ్ లో చాలా అద్భుతమైనటువంటి పునాది ఏంటనంటే, యోగినామపి సర్వేషాం. యోగి అనంటే ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో జడలు పెంచుకున్నవాడు, గడ్డం పెంచుకున్నవాడు, లేకపోతే కాషాయం కట్టినవాడని కాదు యోగి. యోగి దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏంటంటే, ఎ మెచ్యూర్డ్ బీయింగ్ ఈజ్ ఎన్ యోగి. యోగి అంటే అర్థం ఏంటంటే, సత్యాన్ని అసత్యాన్ని విభజించి అసత్యాన్ని అసత్యంగా సత్యాన్ని సత్యంగా చూడగలిగిన వాడే యోగి. దట్స్ ఇట్. ఎ క్లీన్ డెఫినేషన్ ఫర్ యోగి ఈజ్ ఎ కంప్లీట్ మెచ్యూర్డ్ బీయింగ్ ఈజ్ ఎన్ యోగి. అందుకనే జడలు గడ్డాలు అవి పెంచుకున్నారు వాళ్ళు. మీరు బాగా ఆలోచించండి, సైంటిస్టులు కూడా ఒక రకంగా యోగులే. ఎందుకనంటే పదార్థం మీద భౌతికంగా వాళ్ళు పరిశోధనలు చేసి 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 వాళ్ళు కూడా ఒక యోగిలా మిగిలిపోతారు. వాళ్ళకి భౌతికత అనంటే వాళ్ళకి ఒక నవ్వులాట కింద ఉంటుంది. నిజంగా ఐన్స్టీన్ లాంటి గొప్ప సైంటిస్టులు, మహాతత్వవేత్తలు వాళ్ళు, కేవలం ఏదో పదార్థం మీద పరిశోధన చేశారనుకోకండి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే సూత్రాన్ని ఐన్స్టీన్ తెచ్చిన తర్వాత అతను పొందినటువంటి అనుభూతి ఏంటనంటే, అరేరే నా జ్ఞానం ఎంత అల్పమైంది, అసలు మహాజ్ఞానమే ఈ ప్రకృతి. ఈ జ్ఞానాన్ని ఇంత అర్థవంతంగా తయారు చేసినటువంటి ఆ పరమ కారణం వాడి నువ్వు, భగవంతుడను ఒక కారణమను ఒక శక్తి అను ఏదైనాను, అది లేకపోతే ఇదేది లేదు, అది ఖచ్చితంగా ఉంది, అది అంతటా నిండి నిబిడీకృతమై అనుస్యూతమై ఉందని అతను ప్రూవ్ చేశాడు. అతను ఎస్టాబ్లిష్ చేశాడు ఆ ఫ్యాక్ట్ని. అటువంటి ఐన్స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు, నా లెక్కలో ఐన్స్టీన్ ఈజ్ నాట్ మియర్ ఏ శాస్త్రవేత్త, అతను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కొన్ని అంశాలను చూస్తుంటే ఆ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనేటువంటి సూత్రం మీద కనుక సరిగ్గా విచారణ చేయగలిగితే అసలు మొత్తం ఈ ప్రకృతి యొక్క సారభూతాన్ని అంతా కూడా అప్పచెప్పాడు. మనకు వస్తుంది, మనకి ఏడో అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అసలు ఈ ప్రకృతి అంటే ఏంటి, ఇది ఎలా ఆవిర్భావమైంది, ఇది ఎలా ప్రళయమవుతుంది, ఇది పోతే ఎలా వెళ్ళిపోతుంది, అసలు ఎలా ఏ రకంగా మారుతుంది, ఇన్ని పరిణామాలు ఎలా జరుగుతూ వస్తున్నాయి, అసలు ఎందుకు ఆవిర్భావమైంది, వీటన్నిటి అంశాలు ఇక్కడ చెప్పుకుంటూ వస్తారు జ్ఞాన విజ్ఞాన యోగంలో. అందుకనే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏ ఒక్క సైంటిస్ట్ కూడా, చాలా మంది అంటారు ఆ సైంటిస్టులు ఏముందండి వాళ్ళు ఏదో ఒక పరిశోధన చేశారు వస్తువు మీద అంతే అని అంటారు. నోనో, ఒక వస్తువు మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందని అంటే, వాడు ఒకనొక స్థితిలో ఈ ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటాడు. ఎందుకనంటే ఇట్స్ ఆల్, ఇది దీని యొక్క పెరినియాలిటీ, దీని యొక్క సత్యత్వం వాడికి అర్థమైపోతుంది. ఎలాగ అనుకుంటాడంటే, వాడు నీటి మీద ఒక బుడగ ఎంతసేపు ఉంటుందో, ఈ ప్రపంచం కూడా అలాంటిది, ఇన్స్టేబుల్ ఇది ప్రపంచం. ప్రతి అణువు ప్రతిదీ కూడా ఇక్కడ ఇన్స్టెబిలిటీ ఉంది ప్రపంచంలో, ప్రతి దాంట్లో, నాలో ఉంది మీలో ఉంది అన్నిట్లో ఇన్స్టెబిలిటీ ఉంది. ప్రతిదీ కదిలిపోతూ ఉంది అనుక్షణం.
ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంది, ప్రతి క్షణం వికారాలకు లోనవుతూ ఉంది. ఈ ప్రకృతి ఒక సహజ సిద్ధమైనటువంటి గుణం అది. అలా మార్పు చెందకపోతే గుర్తుపెట్టుకోండి, ఒక ఆయన నన్ను అడిగారు, స్వామి అలా మారకుండా అలా ఉండిపోతే ఏంటంటే మనం కూడా బండరాయిలాగా ఉండిపోతామంతే. ఈ ప్రకృతి ఇంత డెవలప్ అవ్వదు. నిజంగా అంత మార్పు జరుగుతూ ఉంది కాబట్టి, అన్ని రకాల కదలికలు ఉన్నాయి కాబట్టి, అన్ని రకాల పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక ఉనికి పుట్టుక ప్రారంభమైతే దేనికైనా దానికి అంతమయ్యే లోపు అది కదిలిపోతూ ఉంది అంతం వైపుకి. నిరంతరం దాని యొక్క కదలిక, నిరంతరం దాని యొక్క చలనం, నిరంతరం దాని యొక్క గతి ఎక్కడికి వెళుతుందనంటే అంతమవ్వడం కోసం పరుగులు తీస్తుంది. కానీ అంతమవ్వడం కోసం తీసే పరుగుల ప్రయత్నంలో ఎన్నో పరిణామాలు, ఎన్నో వికల్పాలు, ఎన్నో రకాలైనటువంటి ఆకృతులు కదులుతూ ఉన్నాయి. నిజంగా ఇంత డెవలప్ అయ్యామంటే మనం మోడర్న్ గా, ఇంత సైంటిఫికల్ గా, ఇంత చక్కగా టెక్నికల్ గా, లేకపోతే ఇన్ని సౌకర్యాలతో విలాసాలతో మనం డెవలప్ అవుతున్నామనంటే మార్పు చెందుతున్నాం కాబట్టే డెవలప్ అవుతున్నాం. మారకుండా అలా ఉండిపోయి ఉంటే మనం కూడా బండరాయిలాగా అలా నిలబడి ఉండేవాళ్ళం. పుట్టినప్పటి నుంచి ఓ బండరాయిలాగా ఉండేవాళ్ళం, చచ్చిపోయేటప్పటికి బండరాయిలాగానే చనిపోతాం. కాబట్టి మార్పు అనేటువంటిది శరీరమే కాదు, మనస్సే కాదు, బుద్ధే కాదు, అణువు నిరంతరం మార్పు చెందుతూనే ఉంది ప్రకృతిలో. మీరు ఎవరైనా ఒక డాక్టర్ని అడగండి, ఒక క్షణానికి కొన్ని లక్షల కణాలు చచ్చిపోతాయి, అప్పుడే కొన్ని లక్షల కణాలు పుడుతూ ఉంటాయి. మార్పు జరుగుతూ ఉంటుంది, కణాల స్థాయిలోనే మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ కణాలే మారిపోతూ ఉన్నాయి, అంటే నాకు మూలభూతమైనటువంటి కణాలే అనుక్షణం మారిపోతూ ఉన్నాయి, పరిణామశీలం కలిగి ఉంది. కాబట్టి ఈ లోకంలో, ఈ లోకానికి ధర్మం ఏంటంటే మార్పు చెందడమే ఈ లోకానికి ధర్మం. ఆ మార్పుని ఎవ్వడూ ఆపలేడు. మార్పు చెందడమే ఈ లోకానికి ధర్మం. అందుకనే మీరు చూడండి, నిన్న ఒకలా ఉన్నాం మనం, ఈ రోజు ఒకలా ఉంటాం, ఉదయం ఒకలా ఉంటాం, సాయంత్రానికి ఒకలా మారిపోతాం, ఒక గంట క్రితం ఒకలాగుంటాం, ఇప్పుడు ఒకలాగుంటాం, ఒక 10 నిమిషాల ముందు ఒకలాగుంటాం, ఇప్పుడు ఒకలాగుంటాం. అనుక్షణం మన మానసికంగా మనం మారుతూ ఉన్నాం, శారీరకంగా మారుతూ ఉన్నాం, బుద్ధియుక్తంగా మారుతూ ఉన్నాం. అన్ని రూపాలలో, అన్ని గుణాలలో, అన్ని పదార్థాలలో మార్పు అనేటువంటిది ఇనవిటబుల్. దట్స్ ఇట్. దాన్ని ఎవ్వడు ఏమి, ఆ సిద్ధాంతాన్ని ఎవరూ కూడా కాదని చెప్పలేరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇన్ని మార్పులు చెందేటువంటి ఈ ప్రకృతికి మారకుండా స్థిరమై ఉండేటువంటి కారణం ఒకటి ఉంది. దాని గురించి ఇప్పుడు పరమాత్మ మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మార్పు చెందే ఈ ప్రకృతికి మూలభూతమై, కారణమై మారకుండా ఒకటి ఉంటుంది. దాన్నే మన శాస్త్రాలు చాలా అద్భుతమైనటువంటి పేరుతో, కూటస్థం అనేటువంటి పేరుతో చెప్తుంటారు అది. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో ప్రధానమైన టాపిక్ ఏంటంటే మార్పు చెందే ప్రకృతి గురించి ఇప్పుడు రాబోయే డిస్కషన్ అంతా జరుగుతుంది. మార్పు చెందనటువంటి మూల కారణమైనటువంటి దాని గురించి మాట్లాడుతుంది. కాబట్టి మార్పు చెందే ప్రకృతి గురించి మనం తెలుసుకోవాలి అనంటే జ్ఞానం కావాలి, పదార్థజాతమైన జ్ఞానం. మార్పు చెందనటువంటి సత్యం గురించి, శాశ్వతమైన తత్వం గురించి మనం తెలుసుకోవాలి అనంటే దానికి విజ్ఞానం కావాలి. ఒకసారి ఒక కాలేజీలో స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తూ ఉంటే ఒక కుర్రాడు అడిగాడు, స్వామీజీ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ గాడ్ అని అడిగాడు. వాడు బాగా మెచ్యూర్డ్ ఫెలో, వాడు మీస్ డూయింగ్ సమ్ ఇంజనీరింగ్ ఏదో చేస్తున్నాడు అతను. స్వామి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ గాడ్ అని అడిగాడు. భగవంతుడు అంటే ఏమిటో చెప్పగలరా, నేను ఈ రూపాలను చూశాను, ఈ గుడికి వెళ్ళాను, ఎన్ని చేశాను, బట్ నా మైండ్ ఎందుకో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది, నా ఇంటెలిజెంట్ ఏంటో, నా యొక్క బుద్ధి దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. భగవంతుడు అంటే వీటన్నిటికీ అధిగమించి ఉన్నటువంటి వాడే, ఏదో ఒక ఒక పరమ కారణంగా నాకు కనిపిస్తుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ గాడ్ అని అడిగాడు. కెన్ యూ గివ్ మీ అ షార్ట్ నోట్ ఫర్ ది డెరివేషన్ ఆఫ్ గాడ్ అని అడిగాడు. నేను అన్నాను, అన్ అబ్సల్యూట్ ఫెనామినన్ ఈజ్ గాడ్, దట్స్ ఇట్. అంటే ఒక ఏదైతే ఈ లోకంలో మనం విచారణ చేస్తూ చిట్ట చివరికి ఎక్కడికైతే చేరుకుంటే ఇక ఆలోచించడానికి మనస్సు కూడా పనిచేయదు, బుద్ధి కూడా పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, అక్కడ ఏది మనకు అర్థం కాకుండా అగమ్యంగా నిలబడిపోతాం. కానీ అది శూన్యం కాదు, అది ఏదో ఒక అనుభవవేద్యమైనటువంటి స్థితి. ఆ స్థితినే పరమాత్మ అని అంటుంది. దట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఫెనామినన్. అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఒక్క మాటలో చెప్పారు, అయ్యా ఆ స్థితిలో ఇంకా మాట్లాడడానికి మాటలు రావు, ఆ స్థితిలో ఆలోచించడానికి మనస్సు ఉండదు, ఆ స్థితిలో ఇదే అదే అనేటువంటి విభజన చేయడానికి బుద్ధి ఉండదు, దేహము ఉపాధి ఇంద్రియాలు ఇవేవీ లేనటువంటి ఆ పరాకాష్ఠ స్థితి, అది ఖచ్చితంగా ఈ బుద్ధితో విచారణ చేస్తూ చిట్ట చివరి స్థితికి చేరుకున్నప్పుడు ఆ స్థితిని అందుకోగలరు ప్రతి వ్యక్తి. ఆ స్థితిని అందుకున్నప్పుడు ఇక ఇటువంటి పరిణామాలు, ఇటువంటి వికల్పాలు అక్కడ కనపడవు, అది పరిపూర్ణమైనటువంటి తత్వంగా ప్రతిభాసిస్తుంది అని మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చెబుతూ ఎంత గొప్ప సిద్ధాంతాన్ని మన వాళ్ళు తీసుకొచ్చారంటే అది నోటితో చెప్పలేము అని చెబుతూ చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్లారు దాన్ని.
మనకు అనిపిస్తుంది మరి నోటితో చెప్పలేనప్పుడు ఇన్ని శాస్త్రాలు ఎలా వచ్చాయండి అని. నోటితో చెప్పినటువంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వాళ్ళ అనుభవాన్నంతా కూడా శాస్త్ర రూపంలో మనకు తీసుకొచ్చినటువంటి ఋషులు ఈ వాక్యాలన్నింటినీ కూడా ప్రమాణభూతంగా చెప్పారు. అది ఎందుకు ప్రమాణమైందో ఎలా అయిందో మీకు చెప్తుంది ఇక్కడ భగవద్గీత. అందుకనే మొట్టమొదటైన కృష్ణుడు అంటున్నాడు, మయ్యాసక్త మనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదాజ్ఞాస్యసి తచ్చృణు. ఇక్కడ కృష్ణుడు చాలా అద్భుతమైనటువంటి పదప్రయోగం చేశాడు. మయి ఆసక్త మనాహ పార్థ, మొట్టమొదట దేనైనా తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ గా ఆ వ్యక్తికి కావలసింది నేను తెలుసుకోవాలి అనుకునేటువంటి అంశం పట్ల జిజ్ఞాస కావాలి, ఇష్టత ఉండాలి, దాని పట్ల నాకు అర్హత ఉండాలి. ఇవన్నీ ఉండాలి ఒక వ్యక్తికి. నేను తెలుసుకోవాలనుకునేటువంటి అంశం పట్ల నాకు అర్హత ఉండాలి, నేను దాన్ని తెలుసుకునేదానికి నాకు దానికి తాహత్తు ఉండాలి, దానికి సామర్థ్యం ఉండాలి, అర్హత ఉండాలి. ఇక రెండవది నాకు దాని పట్ల ఇష్టత ఉండాలి, దాన్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉండాలి. మూడవది జిజ్ఞాస ఉండాలి. ఆ జిజ్ఞాస, ఆ ఇష్టత, ఆ అర్హత, ఈ మూడు ఉండాలి. ఉత్సాహంతో కర్మలను చేయువాడు సఫలాన్ని పొందుతాడు. సుందరకాండ. వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం.